అసలు అప్ని అప్పుని సంభాగను ఖబర్దార్ రావు మధురమైన పిల్లలుగా కొద్దిగైనా అశ్రద్ధ చేసినట్లయితే మాయ ఎలా మింగేస్తుంది అంటే ఈశ్వరీయ సాంగత్యం నుండి కూడా దూరంగా వెళ్ళిపోతారు అలా మింగేస్తుంది మాయ అందువలన తమను తాము సంభావించుకుంటూ ఉండండి జాగ్రత్తగా ఉండండి మాయ నుండి అని చెప్తున్నారు బాబా प्रश्न इस ईश्वरीय क्लास में बैठने का कायदा कौन सा है ये ईश्वरीय क्लास लो पूछोटाने के नियमों ये इंटी ईश्वरीय क्लास लो आ, ये वर कुछ गलर नियम में इंटी कुछ छोटा ने की अने आडूतनर बाबा उत्तर इस क्लास में वही बैठ सकता जिसने बाप को यथार्थ पहचाना है ఈ లో ఎవరు కూర్చోవచ్చు అంటే ఎవరైతే బాబాను యథార్థంగా గుర్తించారో తెలుసుకున్నారో బాబా ఎవరు అనేది యథార్థంగా ఎవరైతే అర్థం చేసుకున్నారో వాళ్లే ఈ క్లాస్లో కూర్చోవలసింది అందుకే కదా ఏడు రోజులు కూర్చోబెట్టి వినిపిస్తాం ముందు ఇహా బయటనే వాళ్ళంకి అవ్యభిచారి యాతిచారి ఎందుకంటే ఇక్కడ కూర్చునే వాళ్ళకి అవ్యభిచారి స్మృతి ఉండాలి అని చెప్తున్నారు బాబా అంటే ఒక్కరి స్మృతి ఉండాలి ఓకే భగవంతుని స్మృతి ఆ కరి అహా పెట్టే అడవుకు యాద్దు కడితే రేదో వాయుమండలకి ఖరాబ్ కడితే ఒకవేళ ఈ క్లాస్ లో వచ్చి కూర్చొని వేరే వేరే వాళ్ళని జ్ఞాపకం చేస్తూ ఉంటే ఇక్కడ వాయుమండలాన్ని పాడు చేసే వాళ్ళు అవుతారు వాళ్ళు ఏబి బహుత్ బీ డిస్సర్వీసే ఇది కూడా చాలా పెద్ద డిస్సర్వీస్ అవుతుంది ఇక్కడ కూర్చొని మనం వేరే వాళ్ళని జ్ఞాపకం చేయటము అంటే కడే హుణ్యకే కారణం తుమారి వృద్ధి కమ్ బాబా చెప్తున్నారు ఇక్కడ నియమము కఠినంగా ఉన్న కారణంగా మీ వృత్తి తక్కువగా జరుగుతుంది జనాభా ఉండరు ఇక్కడ చాలా మంది బయట వాళ్ళు వస్తే ఎంతమంది వస్తున్నారని నేను అడుగుతారు జనాలు వస్తున్నారా లేదా చూస్తారు కానీ ఇక్కడ జనాలు కాదు బాబా కావాల్సింది బాబా ఎవరని కరెక్ట్ గా అర్థం చేసుకుంటే మరి కళ్యాణం జరుగుతుంది అనమాట ఓకే బాబా సుమృతిలో కూర్చోగలరు అప్పుడు మంచి వైబ్రేషన్స్ తయారవుతాయి ఇక్కడ లేకపోతే వేరే వేరే జ్ఞాపకాల్లో కూర్చుంటే ఇక్కడ వాతావరణం పవర్ఫుల్ గా ఉండదు అందుకని ఇలాంటి ఇలాంటి కొన్ని కఠిన నియమం ఉన్న కారణంగా మనకు ఇక్కడ వృద్ధి అనేది తక్కువగా నెమ్మదిగా జరుగుతుంది అని చెప్తున్నారు బాబా ప్రశ్న కి సేక్ అవస్థ బాకపత పడతాయి बच्चों की अवस्था का पता पड़ता है ये विषय द्वारा को तम स्थित ए ये विषय द्वारा उत्तर इस रोगी भोगी दुनिया में कभी कोई पेपर आता और रोने लगते तो अवस्था का पता पड़ जाता तुम्हें रोने की मना है ये रोगी भोगी प्रपंच पारीक्ष वो ఏడవడం మొదలు పెట్టారు అనుకోండి అప్పుడు మన స్థితి ఏంటనేది ఏడుపు వస్తే దాన్ని బట్టి మన స్థితి తెలిసిపోతుంది మీరైతే ఏడవకూడదు ఏడుపు నుండి నిషేధించారు బాబా ఇక్కడ ఏడ్చారంటే స్థితి కరెక్ట్గా మీది తయారవ్వలేదని ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ఏడ్చారంటే గీత్ ముఖలే ప్రాణి జరా దర్పణ పాప హేకితన పుణ్య హేకితన ముఖం చూసుకో ప్రాణి కొద్దిగా అర్థంలో పాపం ఎంతుంది పుణ్యం ఎంతుంది అని అంచు అని పాట ఓంశాంతిస్కహా ప్రాణి అథవా ఆత్మ కే తిహనా ఇంటి ప్రాణి కలె ప్రాణి ఆత్మ అని ఎవరు చెప్తున్నారు ముఖాన్ని చూసుకో ప్రాణి అంటే అంటారు కదా వీళ్ళ ప్రాణం పోయింది అంటారు తో ఆత్మాన్ని కలిగేనా ప్రాణం అంటే ఆత్మ కథ వెళ్ళిపోయింది తో ప్రాణ ఆత్మకు ఒక ఎంగి నాకే శరీరం ప్రాణం అని ఆత్మ అని అంటారు శరీరాన్ని కాదు బాప ఆత్మోసి పూజితే పాప ఆత్మహో పుణ్య ఆత్మాహు బాబా ఆత్మని అడుగుతున్నారు మీరు పాప ఆత్మగా ఉన్నారా పుణ్య ఆత్మగా ఉన్నారా సబి అప్ని గొప్ప తిత్తో అంతే అందరూ పాప ఆత్మ అయిపోయే పతిత్తులు అయిపోయేమని అయితే ఒప్పుకునేవ ఒప్పుకుంటారు కదా తో బాప్కి అయితే అప్నీ ఆత్మసేపు చొకీహ్ కోనుకోన్సెప్ పా కప్కి కాబట్టి బాబా ఆత్మలతో అడుగుతున్నారు మీరు మీ ఆత్మలకి ప్రశ్నించుకోండి మీ మీ అంతరాత్మను పాప ఆత్మగా ఉన్నానా పుణ్యాత్మగా ఉన్నానా ఎటువంటి ఎటువంటి పాపాలు చేశాను ఎప్పుడు చేశాను పాప ఆత్మతో సబిహేనా పరంతు నంబర్ వాడుతో హోతే ఇలా ప్రశ్నించుకుని మన అంతరాత్మను పామునంగా చేసుకోవాలి అందరూ పాపాత్మే అయి ఉన్నారు కదా ఇక్కడ కానీ నంబర్ వారీగా ఉన్నారు అందులో కూడా పర్సంటేజ్ నంబర్ వన్ పుణ్యాత్మ కోనే నంబర్ వన్ పాపాత్మ కోన్ కోనే నంబర్ వారీగా పుణ్యాత్మగా ఎవరు అయ్యారు నంబర్ వన్ పాపాత్మగా ఎవరు ఉన్నారు అనేది చూ చూడాలి బాబా చూస్తున్నారు మీది మీరు కూడా చూసుకోవాలి భారత్ పావంత ఆ పతితే ఆ అసలు మనిషి మాత్రం మాయకే గులాంబన్గా భారతదేశం ఒకప్పుడు పావునంగా ఉండేది ఇప్పుడు పతితంగా అయిపోయింది బాబా చెప్తున్నారు ఈ రోజు మానవ మాత్రులందరూ మాయకు బానిసలైపోయి అయిపోయి ఉన్నారు అర్ధకల్పం మాయకి గులాం తెప్పి మాయకు గులాంబనా తీర్తపు నుంకో పుణ్యాత్మ అర్ధ అర్ధకల్పం మాయకు బానిస మనం మళ్ళీ బాబా వచ్చాక మాయను మన బానిసగా మాయను మన దాసిగా తయారు చేసుకుంటున్నాం మాయా జీతులు అవుతున్నాము అప్పుడు పుణ్యాత్మలను అంటారు మాయను జయించిన వారిని అని చెప్తున్నారు బాబా కో భగవాన్ భగవతి కహజాత హె ఓ అబ్ కహాగా లక్ష్మీనారాయణను భగవాన్ భగవతి అని పిలుస్తారు అటువంటి ఆ లక్ష్మీనారాయణలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు సతీగలు ఇది భూమి మీద ఉండేవారు సతీ మీద సర్పు లక్ష్మీనారాయణతో నీహితే పరంతు పూరి డైనాస్ట్ ఇది సత్యగణ ఒక లక్ష్మీనారాయణనే ఉండేవారు కాదు పూర్తి వంశం ఉండేది కదా వారిది ఒక సమయకి భారత్ గావన్ లక్ష్మీ లక్ష్మీనారాయణ వంశం ఉన్నప్పుడు భారతదేశాన్ని పావన దేశము అనేవారు పావనంగా ఉండేది వాహా దైవీ గుణం అనే మనుషితే దైవతా గుణాలు ఉండే మనుషులు ఉండేవారు కదా అక్కడ కేత సర్వగుణ సులకల సంపూర్ణతో పుణ్య ఆత్మ హేరైనా మహిమ కూడా ఏం పడతారు పదహారు కళల సంపూర్ణులు సంపూర్ణ నిర్వీకార్యులు పదహారు పదహార కళల సంపూర్ణులు సర్వగుణ సంపన్నులు అటువంటి వారిని ఏమనాలి పుణ్యాత్మలనే అంటారు కదా వీరికి అయితే అహింస పరమోధరం తో అహింసక బి ఈ లైన్స్ తో పాటు దేవతల మహిమలు అహింస పరమోధర్మ అస్తులనే ఒక పదం కూడా మహిమ చేస్తారు కదా అంటే దేవతలు అహింసకులుగా కూడా ఉండేవారు హింసకి దో అింస మార్న ఘాత్ బి దో ప్రకారా ఉత హింస రెండు రకాలుగా ఉంటుంది అని చెప్తున్నారు బాబా ఏక కటారి సే మార్న దూసర తీసుకు క్రోధ సే మార్న ఏవి హింసే కామ కటారి నడిపించి హింసించటం ఒకటి ఉంటుంది రెండోది క్రోధంతో ఎవరినైనా కొట్టటము చంపటము ఇది కూడా హింస మాటలు అనడము ఎవరికైనా మనం క్రోధంతో అది కూడా హింస ఈ రెండు రకాలైన హింస ఉంది ఈ సమయ పాప ఆత్మకైతే హేనా నిర్గుణాలమే కొయ్యో ఉన్నాయితో నంబర్ వారు అందరూ పాప ఆత్మ అయిపోయారు అందుకే నిర్గుణుడైపోయాను నాలో ఏ గుణాలు లేవు భగవంతుడా దయచూపించండి ఇలా ఇలా అంటారు దేవతలు ఇద్దరుగా వెళ్ళినప్పుడు నంబర్ వారి పుణ్యాత్మ అయ్యారు కదా పరంతు హే పాపాత్మతో జబ్బ పాయ్యో బాపేచానా చెయ్యి బాబా చెప్తున్నారు పాప ఆత్మ అయిపోయారు కదా బాబా ఎప్పుడైతే వస్తున్నారో బాబాను గుర్తించాలి అయితే హే పరంపిత ఒంకో పితానేహి సబ్ కా పితా హే ఓ సబ్ కాచర్ హే బాబాకున్న బిరుదులలో పరంపిత అనే ఒక మాట మనం మహిమ చేస్తున్నాం భక్తిలో కూడా ఏమంటారు అతన్ని పరంపిత అంటారు సుప్రీం ఫాదర్ గాడ్ ఫాదర్ అంటాం కదా అంటే అతడికి అతని పైన ఇంకెవరు పిత అనేవారు లేరు అతనే అందరికీ పిత అతనే అందరికీ టీచర్ అందుకే పరం పిత అని బిరుదొచ్చింది పరంపిత జో పరంధామి రీతి ఉన్కు కొయి పాప్ని బాకీ సబ్ కా పాతాయి పరంధామును నివేశించే పరంపిత శివ బాబాకు తన పైన తండ్రి లేరు నాన్న లేరు అతనికి అతడే అందరికి తండ్రి అవుతూ బ్రహ్మ విష్ణు శంకర్ కావి బాపే హే శివాయ నమతో బాపుగానా బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా అతడు తండ్రి అందుకే ఆ బ్రహ్మ విష్ణు శంకరులకి ఏమంటారు దేవత నమహ అంటారు శివుడికి ఏమంటారు శివాయ నమ అంటారు ఎందుకంటే అతడు దేవత కాదు దేవతలకు కూడా తండ్రి అతడు దేవతల కన్నా ఇంకా గొప్ప में नहीं आते हैं परंतु वो कल्प में एक बार जन्म लेते हैं बाबा पुनर्जन्मला सारे जन्म तीसर चुते है शिव जयंती तो जन्म हुआ शिव जयंती अरपक अभी मर जन्मार क्या जयंती शास्त्रवादी तो नहीं जानते शिव कैसे जन्म लेते हैं कहते हैं शिवरात्रि रात्रि कौन सी శాస్త్రాలు చదివే వారికి అయితే ఇది తెలీదు శివుడు ఎలా జన్మ తీసుకొని వస్తారు అనేది పరకాయ ప్రవేశం చేసి వస్తారు కదా రాత్రి అని ఎందుకు అన్నారు శివరాత్రి ఎటువంటి రాత్రి అది శివుడు వచ్చే రాత్రి ఇది కూడా ఎవరికి తెలియదు రాత్రి మీ మనిషి అంధకారుగా దక్కా కత్తే భక్తి మార్గం బిక్కితే గంగా స్నానం కారు చార్ధాం పేరు బాబా చెప్తున్నారు రాత్రి అంటే అజ్ఞాన అంధకారానికి వశం అయ్యి మనుషులు దెబ్బలు తింటూ ఉంటారే అది రాత్రి శివుడు వచ్చే రాత్రి బాబా చెప్తున్నారు అందుకే భక్తి మార్గంలో కూడా అజ్ఞాన అంధకారంలో ఉన్నారు పాప ఆత్మలే ఫీలింగ్ లో ఉన్నారు కాబట్టి గంగా స్నానాలు చెయ్యండి నాలుగు ధామాలు తిరగండి అని చేస్తూ ఉంటారు చార్ధామ్కి యాత్ర కరు ఏ కరో హుయే నా గంగా స్నానాలు చేయండి నాలుగు ధామాల్లో యాత్ర చెయ్యండి ఇది చెయ్యండి అది చెయ్యండి అని అలా నేర్పిస్తూనే ఉంటారు భక్తిలో మరి ఇది దెబ్బలు తినడం అంటారు కదా అంటే వెతుక్కోవటం పరమాత్మ కోసం ఏ హోగై రాత్రి దీన్నే రాత్రి అంటారు అలాంటి సమయంలో శివుడు వస్తున్నారు సత్య సత్యమే హేసు మహా పరమాత్మకు యాత్రి సత్యగం త్రీతన ఉండేది పగలు సతీగంలో సుఖం ఉంటుంది అక్కడ పరమాత్మను ఎవరు నక్కం చేయటం ప్రార్థించటం పిలువడము అవసరం ఉండదు అని చెప్తున్నారు బాబా కైతే దుఃఖమే సిమిరణ సభకరి భక్తి బాప సిమిరణే సాధన కరితే తుప్ప తిట్టరేనా అందుకే చెప్తారు కదా దుఃఖంలో అందరూ స్మరిస్తారు కానీ సుఖంలో ఎవరు భగవంతుణ్ణి స్మరించరు అని కాబట్టి భక్తులు బాబాని స్మరిస్తున్న ద్వాపరిగ నుండి రాత్రి దుఃఖము ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుండి భగవంతుణ్ణి బాబాను స్మరించటము సాధన చేయటం పూజలు చేయటం పిలవటము చేశాం మనం అంటే పతితులు అయిపోయారని అని కదా అర్థం భగవంతుని పిలిచే అవసరం పడింది అందుకే పతిత్ భారత్ పోహికి ఇంగికి భారత్ హి పా దేవీ దేవత ధర్మత పవిత్ర ఆత్మ య్ అంటే భారతదేశాన్నే కదా ఇప్పుడు పతితం అయిపోయిందని మనం ఒప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఒకప్పుడు భారతదేశం పావనంగా ఉండేది దేవీ దేవత ధర్మం ఉండేది పవిత్రమైన ఆత్మలు ఉండేవారు ఆ రాజ్యంలో అందుకని పావన భారతదేశం అంటారు దాన్ని దాంతో పోల్చుకుంటే ఇప్పుడు పతిత భారతదేశం అయిపోయింది సత్యగమే ఓరం తినే బాకీ ఓర్ధరంకి జో పతితాత్మై ఓ సజాయే కాక పరంధామే రీతి సత్యగల ఇతర ధర్మాల వారు ఎవరు ఉండరు బాబా చెప్తున్నారు పతితలు కదా అందరు సతీగలో ఏ ధర్మాల వాళ్ళు ఉండరు తర్వాత అన్ని ధర్మాల వాళ్ళు దిగుతూ జన్మల్లో వస్తూ పతితులు అయిపోతారు పతితాత్మలు అయిపోయిన వారు శిక్ష అనుభవించి మళ్ళీ పరంధామలో వెళ్ళి ఉంటారు అని చెప్తున్నారు బాబా సతీజ్ఞాతిని అంతేగాని ఇతర ధర్మ ఆత్మలు ఉండిపోతారు ఇప్పుడు ఖాళీ చేసి వెళ్ళేక సతీగలోకి దిగిరారు సతీజ్ఞ సుఖ శాంతి సంపత్తి శక్తి వహన సతీగలో సుఖము శాంతి సంపద అన్ని మీకు ఉండేవి అక్కడ ఉండేది ప్రాలబ్దం అని చెప్తున్నారు బాబా ఏ హాత్మ కో అబ్బి ఏ ఏక మహా ఏ ఘర్మే అనేక మత్ బాబా చెప్తున్నారు ఇప్పుడు మీరు ఒకే మతము అనుభవం చేస్తున్నారు సతీగంలో ఒక ఇంటిలోనే నివసిస్తూ కూడా అనేక మతాలు ఉంటాయని చెప్తున్నారు బాబా బాపు కరేగా తో బచ్చ హనుమాన్ కోతో అనేక మత పోయినా ఒక ఇంట్లోనే తండ్రి వినాయకుడు భక్తుడు అయ్యారనుకోండి గణేష్ భక్తుడు కొడుకు హనుమాన్ భక్తుడు భార్య ఇంకేదో భక్తి ఇలా అనేక మతాలు అనేక అభిప్రాయాలు అయిపోయాయి కదా ఈ ప్రపంచంలోని అని చెప్తున్నారు బాబా ఇహా బాబ్సి బరుసా బాబా కే బాబాకే దేత ఇక్కడ బాబా నుండి పిల్లలకు వారసత్వం లభిస్తుంది అని చెప్తున్నారు బాబా ఇక్కడ బాబా అంటున్నామంటే ఎవరు వారసత్వం దొరుకుతుంది నిజంగా నాన్న అయితే కదా వారసత్వం ఇస్తారు మామూలుగా బాబా అనే మాట ఎంతో మందికి ఉపయోగించేస్తూ ఉంటారు ఆ బాబా ఈ బాబా భగవాన్ మనం కూడా విన్నాం కదా భక్తులు భగవాన్ బాబా అవతార్ ఉపయోగిస్తారు కానీ వారసత్వం ఇచ్చే సంబంధం ఉందా లేదు కదా నిజంగా తండ్రి కాదు కదా అక్కడ టైటిల్ మాత్రమే బాబా భగవాన్ అవతారాన్ని అని పెట్టుకుంటారు వాళ్ళు గాంధీది బాపు తన పరంత సబ్క బాప్ నేత ఏహే బేహద్క బా గాంధీ గారికి కూడా బాపు అనే టైటిల్ ఇచ్చారు బాపు అంటే తండ్రి బాపు జీ అన్నారు కదా కానీ అందరికీ అతని తండ్రి కారు కదా వారసత్వం ఇచ్చే తండ్రి అయితే కాలేదు కదా కానీ ఇక్కడ శివ్ బాబా భగవంతుడు బేహద్ తండ్రి ప్రపంచంలో ఉన్న ఆత్మలందరికి కూడా తండ్రి వారసత్వం ఇస్తున్నారు వచ్చి స్వర్గం అనే వారసత్వం బాపాక జంజిటన్ సే చూడతే భక్తికి బి జంజిది భగవంతుర్ తంత్రీ శుభావ చెన్ చేస్తున్నరు సంకేల నుండి వెడిపిస్తున్నారు నా బందాలన్నింటి నుండి వెడిపిస్తున్నారు భక్తి కూడా ఒక రకమైన సంకేలే అని చెప్తున్నారు బాబా ఈ సమస్త తోడేకిం పతితే పతితوں కో పావన బననే వలే ఏక్ బాప్ హై మేం పతితులే పోయేమో అని మనుషులమేనా తెలుసుకుంటున్నారా స్వయం మేము పతితులుగా ఉన్నామని అంటారు మళ్ళీ మందిరాల్లో వెళ్ళి మేం పాపి ఏ నీ మీలో అన్ని గుణాలు ఉన్నాయి భగవంతు నాలో ఏ గుణాలు లేవు అనేస్తారు కానీ బయటకు వచ్చాక మళ్ళీ మేము పతితులుగా ఉన్నాము అనేదే కాన్షియస్ ఉండదు ఒప్పుకోరు కూడా పతితుల్ని పావనంగా తయారు చేసేవారు ఒక బాబాయే కదా తుమ్మ ఏ సత్య బాబుకు మాన్ సత్సంగమే జావుతో మన నీ కరెండి బిల్కుల్ మన కీ జాతి హే ఇక్కడైతే మీరు ఒక సత్యం అయినటువంటి బాబాను మీరు ఒప్పుకుంటారు సత్యం అయినటువంటి బాబాను జ్ఞాపకం చేస్తారు పావనంగా కావడం కోసం బాబా చెప్తున్నారు ఇతర సత్సంగాల్లో ఎవరు ఎప్పుడు ఎళ్ళి కూర్చున్నా అక్కడ నిషేధించరు మీరు సభలో కూర్చోకూడదు అని అనరు కానీ ఇక్కడ నిషేధం ఉంది దీనికి నియమం ఉంది ఈ క్లాస్ లో కూర్చోవాలి అంటే జబ్తక్ బాకు నెయ్యి తబ్ తక్ క్లాస్ మే నెట్ సతాయి కి జక్ యాద్ని తప్తక్ లాయక్ నేను ఎంతవరకు బాబా పరిచయం అర్థం కాలేదో క్లాస్ లో కూర్చోబెట్టం ఎందుకంటే బాబా స్మృతి చేయలేరు కదా బాబా ఎవరు ఆయన నుండి ఏం దొరుకుతుంది అతని విలువ గొప్పతనం ఏంటి తెలిస్తే కదా అటువైపు బుద్ధి పెడతారు బాబాని జ్ఞాపకం చేస్తే కదా యోగ్యులు అవుతారు అందుకే ఇక్కడ కూర్చున్నామంటే ఎవరు ఎదురుగా కూర్చున్నా ఎవరి నుండి ప్రాప్తి దొరికింది ఇదంతా అర్థం అయ్యేకే కూర్చోబెడతాం క్లాస్లో అనమాట లేకపోతే బాబాని జ్ఞాపకం చేయలేరు యోగ్యులుగా కాలేరు వాళ్ళు మాయా నానాయక బనాదేతి మాయా అనార్హులుగా అయోగ్యులుగా తయారు చేసేస్తూ ఉంటుంది అందుకే ఏడు రోజులు కోర్స్ అని వినిపిస్తాం మనం దానిలో మనం ఏంటి బాబా ఏంటి అన్ని చాలా విషయాలు అర్థమయ్యేక క్లాస్లో కూర్చుంటే అప్పుడు ముందు ముందుకి ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాం మనం కైతే హే ముజు నిర్గుణాల మీ కొయ్యి గుణి ఎస్సబ్గా ఎసతే నిర్గుణుడే పెనాలు ఏ గుణాలు లేవు అని అందరు పిలుస్తున్నారు భగవంతుడిని అంటే అందరు పతితలు అయిపోయి ఉన్నారు కదా బ్రహ్మ విష్ణు శంకర్ కొ బి గాలి రేతికి చేసే దృష్టి వేసి సృష్టి దికాయి పెడితే బ్రహ్మ విష్ణు శంకరులు అందరి పట్ల కూడా నిందలు చేసే విషయాలు శాస్త్రాలు రాసేసారు ఎందుకంటే మనుషుల యొక్క దృష్టి ఎలా ఉంటుందో సృష్టి అలా కనిపిస్తుంది మనుషులు ఎలాగైతే అయిపోయారో పతితంగా సృష్టి అంతా అలా కనిపిస్తుంది అందుకే దేవతల పైన కూడా అలాంటి కథలు రాస్తారు వాళ్ళు కూడా గృహస్థంలో ఉన్నారు వాళ్ళు వికారాల్లో వెళ్ళారు వాళ్ళు ఇంతమంది భార్యలు ఉన్నారు ఏమేమి అన్ని తెచ్చే విషయాలు రాస్తారు మనం ఎలా ఉన్నాం వాళ్ళు కూడా అలా క్రియేట్ చేసేసి కథల్లో రాసేసం అక్కర్ యొక్క బయటకర్ బి ఎవరు యాద్ కర్త రహిత ఓ అవ్య అవో వ్యభిచారి యాద ఓగైనా బలె యాద్ పూరి రీతి టెహర్తిని కింకీ మాయా బుద్ధి యొక్కవేళ ఇక్కడ వచ్చి క్లాస్లో కూర్చొని వేరే ఇతరులు ఎవరినైనా మీరు జ్ఞాపకం చేశారు అంటే వ్యభిచారి స్మృతి అయిపోతుంది భలే బాబా స్మృతి ఆ అంటే బాబా స్మృతి కంటిన్యూ ఉండడం కష్టం అనుకోండి ఒక్క బాబా పైనే మా ఇండ్ ఉండిపోతానే నిరంతరం అనడానికి లేదు ఇక్కడ వచ్చి కూర్చున్న వాళ్ళందరూ బుద్ధి బాబా వైపు వెళ్ళిపోతుంది అనడానికి లేదు ఎందుకంటే మాయ కూడా ఉంది కదా బుద్ధియోగానే తెంచేస్తూ ఉంటుంది అయినా బుద్ధియోగం కరెక్ట్ గా బిందు రూపస్థితి అని ఆ శరీర స్థితి అని పవర్ఫుల్ స్థితిలో లేకపోయినా జ్ఞాన పాయింట్స్ ను గుర్తు తెచ్చుకోవటము లేకపోతే ఆ మన మనసుతో యాత్ర చేసి వెళ్ళలేదు కానీ ఇక్కడే బాబా ఉన్నారు నాకు కనిపించకుండానే బాబాతో నేను మాట్లాడుతున్నాను అలా ఈజీ వేలో జ్ఞాపకం చేసుకున్నా మొత్తానికి దీనిలో మైండ్ ఉండాలి ఏ శరీరధారి వ్యక్తుల యొక్క జ్ఞాపకాలలోకి వెళ్ళకండి అని చెప్తున్నారు బాబా మాయా ప్రయత్నిస్తుంది బుద్ధియోగం తెని చెయ్యడానికి ఫిర్బి బాబు తు ఈ బుద్ధియోగం ల కన్నా సిక్ల మాయ ప్రయత్నిస్తున్నా కూడా బాబా మనకి బుద్ధియోగం ఎలా జోడించుకోవాలనేది నేర్పిస్తున్నారు అంతమే తుమ్మరి యాత్ర తయారు చేయగి ఇప్పటి నుండి అది ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మాయి వశం అవ్వకుండా బుద్ధియోగం బాబాతో పెట్టుకోవటం ప్రాక్టీస్ చేస్తూ ఆఖరిలో బాబా స్మృతి నిలబడిపోతుంది మీకు అని చెప్తున్నారు బాబా గాయని కి అతి సిగ్పోవచ్చు నాతో గోప గొప్పం సిక్పోవచ్చు అప్పుడు అతీంద్రియ సుఖం అనుభవం అవుతుంది మీకు బాబా జ్ఞాపకం ఎక్కువగా నా మైండ్ లో ఉంటుంది నిరంతరం కొనసాగించగలుగుతున్నాననే స్టేజ్ మీలో వస్తూ ఉంటే అతీంద్రియ సుఖమే అతీంద్రియ సుఖం లోపల నుండి ఆ స్థితికి శాస్త్రాల్లో చెప్పారు అతీంద్రియ సుఖం కావాలంటే గోప గోపికను అడగండి దాని రుచి ఏంటి అనేది ఏ సంస్థ ఇస్లీ వృత్తి కొన్ని ఈ పాతికింకి యహాకే కాయిదే కడే ఈ సంస్థ అంత తొందరగా జనాలు వచ్చేసి పెరగటం లేదు ఎందుకంటే ఇక్కడ కఠినమైన నియమం ఉంది ఎవరంటే వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుని పొట్టడానికి లేదు కదా లో జబ్ తక్ బా కొన్ని జనాయ తక్ క్లాస్ మీ బయట నే సే కంకీ అవ్యభిచార్య అది చేయి ఎంతవరకు బాబా పరిచయం తెలుసుకోరు బాబా ఎవరనేది అంతవరకు క్లాస్లో కూర్చో పెట్టం మనం ఎందుకంటే ఇక్కడ అవ్యభిచార్య స్మృతి కావాలి కదా ఒక్క బాబాని జ్ఞాపకం చేసుకోవడం అనేది రావాలి మనం చేసే యోగమే అది कोई सचखंड का मालिक नहीं बना सकता तुम सचखंड के मालिक बाप द्वारा बनते हो प्रपंच की अंत स्वर्गा सतीगा मालिकाजा तार लेर का बाबा द्वारा मन अला मालिकल की मालिक, राजा गा, मालिक, की, मालिक अब तो झूठ है कहते हैं ना झूठी का झूठी माया झूठी सब संसार ఆధ కల్పే సేహే చల్తా హై సంజో బాప్ జ్ఞాన్ మే ఆతా హై తో రచనా కో బి పావన్ బననా పడే బాబా చక్నరిది అసత్య కన్నమే పైన అండి చెప్పారు కదా అసత్యమేన కాయా అసత్యమేన మాయా సత్యమేన కాయ అంటే అసత్యమేన శరీరా అసత్యమేన మాయా ప్రపంచమే అసత్యము అంటే చెప్పేరు అద్ద కల్పం అంటే అసత్య కండమే నడిచింది సంజో బాప్ జ్ఞాన్ మే ఆతా హై తో రచనా కో బి పావన్ బననా పడే అగర్ బచే పవిత్రని బయతో కపోతు టెహరే గర్మే అగరే పవిత్ర నా బయో జగడా ఇసు మనుషులకు హృదయ బీదీరణ బాబా చెప్తున్నారు ఇం ఒక ఇంటిలో తండ్రి జ్ఞానంలోకి వచ్చారనుకోండి వాళ్ళ రచన వారి కొడుకుని పిల్లల్ని కూడా పావనంగా తయారు చేయాలి వాళ్ళ పిల్లలకు కూడా జ్ఞానం చెప్పి బాబా పరిచయం ఇచ్చి వారిని కూడా పావనంగా తయారు చేయాలి ఒకవేళ పిల్లలు పవిత్రంగా తయారవ్వలేదు అంటే తండ్రి మాట విని వాళ్ళ కుపుత్రుల కింద లెక్క అని చెప్తున్నారు బాబా ఒక్క ఇంట్లోనే ఒకరు జ్ఞానంలో వచ్చి పవిత్రంగా తయారవుతూ ఇంకొకరు తయారవ్వలేదంటే తేడాలు వచ్చేస్తూ ఉంటది కదా పరస్పరం విభేదాలు జగడము అయిపోతూ ఉంటది కొంతమంది ఇంట్లో అయితే ఏం చేయలేకపోయినా మీరు మీకేం ఆటంకం చేయమంటారు కొంతమంది ఇంట్లో ఆటంకం పెడతారు గొడవలు అవుతాయి అందుకే ఇక్కడ మనుషులకు హృదయ విదీర్ణం అయిపోతూ ఉంటారు రావడానికి యహ సుంతితో అచ్చా అచ్చాకే తెప్పారు అంత బహార్గాయంతో ఫిర్ బయసే బంద్ పడితే ఇక్కడికి వచ్చి విన్నప్పుడు చాలా బాగుందండి చాలా మంచి జ్ఞానం అలా అంటారు బయటకు వెళ్ళాక ఇలా ఉన్నవాళ్ళు అలా అయిపోతూ ఉంటారు సమస్తే సన్యాసితో కేతి గృహస్థ వ్యవహారం మీరు అయితే పవిత్ర ఓనీ సక్తే అహన్ కేసే పరంతు పరం అహంతో ప్రతిజ్ఞాకరణీ పడితే ఏ మనుషులు ఏం ఆలోచిస్తారంటే సన్యాసులు నేర్పించారు కదా గురువులు గృహస్థ వ్యవహారాల్లో ఉంటూ పవిత్రంగా ఉండలేరు మీరు పవిత్రంగా ఉండాలంటే సన్యాసిని తీసుకొని వెళ్ళిపోవాలి గృహస్థంలో ఉంటూ పవిత్రంగా ఉండలేరు అని సన్యాసులు చెప్పారు కదా గురువులు చెప్పారు కదా మనం ఎలా ఉండగలం అలా పవిత్రంగా ఉండమంటే అని అలా ఆలోచిస్తారు మనుషులు కానీ ఇక్కడ బాబా గృహస్థంలో ఉంటూ కూడా పవిత్రంగా ఉండే ప్రతిజ్ఞ చేయిస్తున్నారు ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది బచ్చబీకి అం పవిత్రమనే అదక నేపు కరాయికి సద్గతి దాత ఆవు ే యా బి సిద్కి మానింగే పిల్లలు కూడా ఏం చెప్తున్నారు బాబా ఇక్కడ మీరు ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది పవిత్రత ప్రతిజ్ఞ అంటే పిల్లలు కూడా ఒప్పుకుంటున్నారు కదా బాబా మేము పవిత్రంగా తయారవుతాము అని అర్ధకల్పం నుండి మీరు దానికోసమే పిలిచారు సద్గతి దాత రండి వచ్చేయండి అని సద్గతి ఇవ్వండి అని ఇప్పుడు వచ్చేసారు కదా అతడు మన సద్గతి ఇవ్వడానికి ఇప్పుడు అతను చెప్పే మాట విని నడుచుకుంటామా లేదా లేదు లేదు అతడు వచ్చే మీకు సద్గతిలోకి వెళ్ళాలంటే పవిత్రంగా ఉండి ప్రతిజ్ఞ చేయండి అంటే లేదు లేదు మా గురువులు ఇలా చెప్పారు పవిత్రంగా మేము ఎలా ఉ అంటే మీరు ఎవరి మాట వింటారు ఇప్పుడు రండి రండి అతన్ని పిలిచేస్తారు ఇప్పుడు అతని మాట వింటారా ఎవరి మాట వింటారు అడుగుతున్నారు బాబా బాప్కైతే అక్కడ నీ మానే సతీగ చాలు సఖ్యం నేను వచ్చేసాను నన్ను పిలిచారు నేను వచ్చేసాను నా మాట వినకపోతే మీరు సత్యంలోకి ఎలా వెళ్ళగలరు అంటున్నారు బాబా అగర్ బాప్ కాబానీతో కప్పూ తేరైనా పేరు టెర్ నీ సఖే బాబా పిల్లలుగా కాలేదంటే కుపుత్రులు అంటారు వాళ్ళని చెడు పుత్రులు వాళ్ళు ఇక్కడ నిలబడలేరు జ్ఞాన మార్గంలో ఉంకా రిహినా ముష్కిల్ హో పడేగా జ్ఞానంలో నిలబడడం కష్టం అవుతుంది వారికి హంస ఇక్కడే ఇంట్లో తండ్రి పవిత్రంగా అయితే జ్ఞానాలు నడిచి పిల్లలు కాకపోతే అక్కడ లేదా పిల్లలు జ్ఞానంలో వచ్చి తల్లిదండ్రులు కూడా సపోర్ట్ ఇవ్వకపోతే హంస పొంగలు కలిసి అయిపోతుంది ఎలా ఉండగలరు అన్నారు బాబా అచ్చా స్త్రీ పవిత్ర బంతి పతి పవిత్ర నిబంతతో స్త్రీ పుక్క బాబా చెప్తున్నారు అక్కడక్కడ స్త్రీ వచ్చి పవిత్రంగా తయారవుతారు జ్ఞానంలోని భార్య వస్తూ ఉంటారు పతి జ్ఞానంలో రారు పవిత్రంగా ఉండరు అప్పుడు స్త్రీ లోపల లోపల బాబాను పిలుస్తూ ఉంటారు కదా పవిత్రంగా అయ్యే అవకాశం కల్పించమని బాపకైతే బయతం కోసం ఏం కన్నా పడేగా అచ్చా అక్కడ కామ్ కరో బర్తన్ మాంజో రోటీ టుకుడా చాహి అయినా బికార్ మీ జానేసేతో బర్తన్ మాంజిన చైనా బాబా చెప్తున్నారు ఆ ఇలా ఎవరైనా స్త్రీ జ్ఞానంలో వచ్చి పతి జ్ఞానంలో రాకపోతే బంధన ఉంటే బాబాని పిలుస్తూ ఉంటారు కదా బాబా చెప్తున్నారు బచ్చి మీరు సహించాలి ఒకవేళ పవిత్రంగా ఉండడం కోసం వాళ్ళు వెళ్ళిపోమన్నారు అనుకోండి బయటకి ఇలా ఇంట్లో ఉంటే కుదరదు అని మీరు మీ పని చేసుకుని ఎంట్రు తోముకొని నా రొట్టె మొక్కలు రెండు రొట్టెలు దొరికితే చాలు కదా తినడానికి దానికోసం ఏదో కష్టపడి మీరు పని చేసుకుని అయినా పవిత్రంగా ఉండండి అంటున్నారు బాబా ఎందుకంటే వికారాల్లో పడడం కన్నా అండ్ తోముకొని జీవితం గడిపినా కూడా మంచిది అంటున్నారు బాబా వాళ్ళ బంధం నుండి బయటకు వచ్చేసి బచ్చికు లౌకిక్ బాబే అసలం నిహిదైతే ఎందుకంటే లౌకిక అమ్మా నాన్న కూడా శరణి ఇవ్వరు కదా అటు వెళ్ళిపోవడానికి కూడా అందుకని మీ పని మీరు ఏదో చేసుకొని సంపాదించుకొని మీరు పవిత్రంగా ఉండే మార్గాన్ని ఎన్నుకోండి అన్నారు బాబా అసలు తొంభై తొమ్మిది శాతం వాళ్ళని మనం మార్చే ప్రయత్నం చేయాలి యోగ వైబ్రేషన్స్ ఇస్తాము పవిత్రమైన వంట యోగ వైబ్రేషన్స్ వంటలో పెట్టి అలాగే మన ప్రేమ పూర్వకమైన వ్యవహారము నమ్మకంగా ఉండే వ్యవహారము విలువలతో ఉన్న మంచి గుణాలతో ఉన్న వ్యవహారము అన్ని పెట్టుకుని వాళ్ళని మార్చే ప్రయత్నం చెయ్యాలి అయినా కూడా వాళ్ళు మారనే పరిస్థితిలో అప్పుడు మీ జీవితం ఏదో మీరు చూసుకొని పవిత్రంగా ఉండండి అని చెప్తున్నారు బాబా ఓబీ కహేంగే హే తెరాత్ ఇస్లియ బాంధ వికారమేజా పడే పరంటు పార్లోకిక్ బాప్కైతే దే దాంతో చూటే గ్రహణ్ పాంచ్ వికారంగా దాంతో గ్రహణ్ చూటే లౌకికం వల్ల ఏమంటారు అక్కడ వాళ్ళు కూడా ఏమంటారు పతి కూడా నేను నీ నీ చేతిని పట్టుకున్నది తాలి పట్టింది దేనికోసం వికారాల్లో వెళ్ళడం కోసం అంటారు కానీ పారలౌకిక తండ్రి మనకి నేర్పిస్తున్నది ఏంటి పంచ వికారాలు ఇచ్చేయాలి పవిత్రంగా ఉండాలి పంచవీకారాలు దాని అప్పుడే మీ ఆత్మ మీద ఉన్న గ్రహణం పోతుంది అని చెప్తున్నారు బాబా చంద్రమ మోపిక్ సులకళ సంపూర్ణ పని చేయండి శ్రీకృష్ణ సులకళ సంపూర్ణమైన అవి నో కళ అవితో సంపత్తితే చంద్రుని మాదిరిగా పదహారు కళల సంపూర్ణంగా తయారైపోతున్నాం మనం శ్రీకృష్ణ పదహారు కళ సంపూర్ణుడే కదా ఇప్పుడైతే కళలు ఏమీ లేవు अभी तो सब पति थे कहते हैं ना पति थे फिर कहो कि तुम नरकवासी तो बिगड़ते है पतिलो पति तले मेरु नरकवासी अंदर पति पति अंत कोपमेकोर इस समय यथा राजा रानी तथा प्रजा सब पतिते सत्य श्रेष्ठ राज सत्य कोई रूता नहीं तो तुमको यहाँ भी रोने का हुक्म नहीं ఈ సమయంలో ఏత రాజా రాణి తత ప్రజ అందరూ పతితులే అయి ఉన్నారని చెప్పొచ్చు సత్యకల్లో అందరూ శ్రేష్టాచార్యులు ఉండే రాజ్యం అది పావన దేవతలు శ్రేష్టాచార్యులు ఉంటారు సత్యకల్లో ఇంకా ఏంటంటే ఏడ్చే వాళ్ళు ఉండరు అక్కడ ఏడుపు ఉండదు అందుకే ఇక్కడ మీకు ఏడవడానికి పర్మిషన్ ఇవ్వలేదు బాబా ఏడవకూడదు సంగమయంలో కూడా అవస్థకి కమీహే ఒకవేళ ఏదైనా అలాంటి పరిస్థితి వచ్చింది వెంటనే మనం అప్సెట్ అయ్యాము ఏడ్చేము అంటే మన స్థితిలో లోపం ఉంది స్థితి ఇంకా గట్టి పడలేదు లోపల స్థితి అని అర్థం జబ్ బా పె జన్మంకి బతి చెయ్యి రోనీకి ఆధారీ భూల్ జత ఇరవై జన్మల రాజ అధికారం బాబా ఏడ్చే అవసరం ఏంటి కానీ ఇది మర్చిపోతున్నారు కదా ప్రాప్తి ఇంత దొరుకుతుంది బాబా నుండి నేను అందుకే ప్రాప్తిని మర్చిపోయి ఎదురుగా ఉన్న కష్టాన్ని బుద్ధుల పెట్టుకుని ఏడుస్తారు ఈ రోగి దునియా హై భోగి దునియా హై సత్యగ నిరోగి యోగి దునియా యహతో బాబు కోత్క ఇది రోగి ప్రపంచం భోగి ప్రపంచం అయిపోయింది సత్యగ్ నిరోగి యోగి ప్రపంచం అని ఇక్కడ బాబాని జ్ఞాపకం చేయాలి మనం యాదని హీ కర్తే డి సర్వీస్ డిసర్వీస్ కరితే వాయుమండలం ఖరాబ్ బాబాని జ్ఞాపకం చేయకపోవడం కూడా ఒక డిసర్వీస్ ఎందుకంటే బాబాని జ్ఞాపకం చేయట్లేదంటే ఇంకేదో జ్ఞాపకాలు ఉన్నాయి కదా మైండ్లో మైండ్ అయితే ఖాళీ కూర్చోదు కదా బాబా జ్ఞాపకం లేదంటే ఇంకేదో ఆలోచనలో కూర్చున్నారు అప్పుడు ఏమవుతుంది వాయుమండలం చుట్టూ పాడవుతుంది నేను క్లాస్లో వచ్చి కూర్చున్నారంటే బాబాని అంటే కొంచెయేని ఇహ త సర్వమేహి పతిత తో పతితకు దానం కర్నేసే తో పావన పన్న సకే బాబా చెప్తున్నారు ఇక్కడ అందులో పతిత లేబర్ పతితలకి మీర దానం చేస్తే పతితలే అవుతారు పావనంగా అవలేరు పతితుకు దియ తో వాకాని పతిత karenge ఇహ తో పతితుం కా పతితుం కే సాత్ విభహారే పతితులకు మీరే ఏదైనా దానం చేసారు అనుకోండి అది తీసుకొని వెళ్ళి చేసే పని పతిత కర్మ చేస్తారు వాళ్ళని బాబా చెప్తున్నారు ఇక్కడైతే పతితుల వ్యవహారం పతితులతో ఉంటుంది ఇచ్చిపచ్చుకోవటం ఈ ప్రపంచం అలాంటిది క పావన్ పావన్క సాత్ వ్యవహారోగా సతీగలో పావనలు అందరూ పావన్ పావనులు పావనలతో ఇచ్చిపచ్చుకునే వ్యవహారాలు అక్కడ ఉంటాయి व्यभिचारी अक्षर तो बुरा है ना पहले भक्ति भी व्य विचारी शिव की ही पूजा करते थे पीछे देवताओं की भक्ति शुरू की पीछे दसोगुणी भक्ति कहा जाता है अभी तो मनुष्यों की पूजा करने लग पड़े हैं सन्यासियों के चरण धोकर पीते हैं बाबा छपिन व्यभिचारी कदा कबट्टी मन बुद्धि बाबा तो टू हैं इन భక్తిలో కూడా చూడండి ప్రారంభంలో అవ్యభిచరి భక్తి అని శివ పూజలు ఒక్కటే చేసేవారు తర్వాత దేవతల భక్తి చేసారు రజగుని భక్తి ప్రారంభమైంది ప్రకృతి అని అలా తర్వాత ఇప్పుడు తమో భక్తి వ్యభిచారి భక్తి అయిపోయింది మనుషులే పూజ చేసేస్తున్నారు సన్యాసుల కాళ్ళు కడిగి అది తాగుతారు చలనామృతము అని అలా అయిపోయింది ఇప్పుడు అంటున్నారు బాబా मनुष्य की पूजा को भूत पूजा कहा जाता है पांच तत्वों की पंचतत् मनी शरीर की पूजा समस्या कुछ भी पंचतत्व शरीर शरीरधारी पूजिस्ते शरी दिन भूत पूजा अंटर मनुष्य के अर्थ कावे तब कहा जाता है अंदे केवल अंदेमी अर्द स्थित उबे मन गुडिवाणि साल अंदे साल అందుని సంతానం అందులు ఎవరు కౌరవులు అలా అయిపోయింది ప్రపంచం అంతా తుమ్ము సజ్జేకి అవుల సజ్జ కానీ మీరు మంచి నేత్రాలు ఉండే దృష్టి ఉండే తండ్రి పిల్లలు మీరు నయనాలు ఉండేవారు తో అందు దక్కే కాతరైతే ఎక్కితే గురు బ్రహ్మ గురు విష్ణు గురు శంకర్ ఏవికైనా రాంగ అందులై ఉండడం వలన అంధకారంలో దెబ్బలు తింటూ ఉన్నారు అని చెప్తున్నారు బాబా ಗುರು ಬ್ರಹ್ಮ ಗುರು ವಿಷ್ಣು ಗುರು ಗುರು ದೇವ ಮಹೇಶ್ವರ ಇಲ್ಲ ಪಾಡ್ತಾರ ಕಾನಿ ಇದು ಕೂಡ ಕದಿಡ ರೌಂಡ್ ಅಸಲು ವಿಷ್ಣು ತೋ ಹೇ ಸತೀಗೆ ಮೇಲೆ ಓತೋ ಅಪಿ ಪ್ರಾರಬ್ಧ ಬೋಕ್ತಿ ಗುರು ಬ್ರಹ್ಮ ಗುರು ವಿಷ್ಣು ವಿಷ್ಣು ಗುರು ಅಂತ ಅವುತಾರೆಡ ಅತಡು ಸತೀಗ ಪ್ರಾರಬ್ಧಾನ್ ಅನುಭವಿಸ್ತಾರೆ ರಾಜ್ಯ ಅತನ ಎವರಿಕಿ ಗುರು ಕಾರ್ ಅಕ್ಕಿ ಹೇ ಬ್ರಹ್ಮ ಗುರು ಓಬೀ ತಪ್ಪ జబ బాప్ అయ్యే జబ్బా నహి ఆతే తప్తక్ ఏబి కిస్ కామె ఇంకా గురు బ్రహ్మ అన్నారు ఆది ఏదో పోని బాగుంది ఎందుకంటే అయితే బ్రహ్మ కూడా ఎప్పుడు గురు అవుతారు శివ్ బాబా అతని తనులో ప్రదర్శించి వస్తేనే లేకపోతే బ్రహ్మ కూడా అతని పని లేదు కదా అయ్యేది గురు బ్రహ్మ అని పిలిపించుకునే ఇది లేదు కాబట్టి గు బ్రహ్మ అంటే కొంచెం శోభిస్తుంది గానీ సంగమయగంలో శివబాబా వచ్చి అతన్ని ఎన్నుకొని మనకి ఎగ్జాంపుల్ గా పెట్టారు కాబట్టి విష్ణు గాని ఇంకా శంకరుడు అంటే స్థూలమైన శరీరమే లేదు కదా సూక్ష్మలోక యొక్క రూపమే విష్ణు అయితే దార్జన్ చేస్తారు తప్ప అక్కడ గురువై జ్ఞానం ఇవ్వరు కదా బేహద్క బాప్ అయితే జో మేరీ శ్రీమద్ పచ్చలతా వహి మేర సపోతు బచ్చే అనంతమైన బాబా శివ బాబా చెప్తున్నారు ఎవరు నా శ్రీమతంపై నడుస్తారో వాళ్ళని నాకు సుపుత్రులైన పిల్లలు జస్ఏ గవర్నమెంట్ ఆర్డినెన్స్ ని కాలి ఎస్ఐఏ పాండవ్ గవర్నమెంట్ బి ఆర్డినెన్స్ ని కాలతికి పవిత్ర బాయింగ్తో పవిత్ర దునియాకే మాలిక్ బి లేకపోతే గవర్నమెంట్ ఆర్డినెన్స్ ఇస్తుంది కదా అక్కడ శాసనం ఇస్తారు కదా అలా పాండవ్ గవర్నమెంట్ యొక్క ఆర్డినెన్స్ ఏంటి పవిత్రంగా తయారైతే ఈ జన్మలోని పవిత్ర ప్రపంచానికి మీరు మాలికులవుతారు అని చెప్తున్నారు బాబా బాబ్కే తికి దేశ సభ సంబంధ బోల్ మామేకం యాదగరం ఇసు శరీర బుద్ధి తుడివాతే ఆత్మకి పరమాత్మ సగాయి కరా కాబట్టి బాబా చెప్తున్నారు దేహ సైతం దేహ సంబంధాలన్నింటినీ మరచి నన్ను ఒక్కడినే జ్ఞాపకం చెయ్యండి ఈ శరీరం నుండి బుద్ధి యోగం కట్ చేయిస్తున్నారు బాబా ఆత్మకు పరమాత్మతో సంబంధం ఏర్పరుస్తున్నారు బాబా దేహ సైతం ఇవన్నీ మరచి నన్నీ జ్ఞాపకం చేయండి అనే పదంలో మీనింగ్ ఏంటి ఆత్మ పరమాత్మతో సంబంధం జోడించుకోవడం నేర్పిస్తున్నారు తో బాబుకు యాద్ కన్నా చెయ్యి ఆ శరీర్ సివి మమత్మ నీ కారణ కాబట్టి బాబాని జ్ఞాపకం చేసుకోవాలి శరీరం నుండి కూడా మనం మమకారాన్ని తొలగించుకోవాలి అందుకే దేహ సైతం సంబంధాలు దేహ ధర్మాలన్నీ మరచి నన్నే స్మరించర్జున అని గీతలో చెప్పారు అంటే శరీరం నుండి కూడా మర్మకారం తొలగించుకోవాలి బాబానే అని జ్ఞాపకం చేయాలి మనం మోహజీత్ మోహజీత్కి హేనా తో తోతముకు బి మోహజీత్ హై మోహజీత్ రాజా కథ చెప్తారు ఆ కథలో చెప్పిన మాదిరిగా మీరు కూడా ఇప్పుడు మోహజీత్ గా తయారు కావాలి అని చెప్తున్నారు బాబా అంటే రాజు పేరు మోహజీత్ అలాగే అతనికి అసలు మోహం ఉండదన్నమాట శరీరం మీద కూడా మోహం ఉండకూడదు మీకు అన్నారు బాబా ఏ హే యుద్ధక మైదానం యుద్ధమే జరాబి గఫ్లకి మాయ హర్లేదు ఇది మాయతో యుద్ధం చేసే యుద్ధ మైదానంలో ఉన్నాము కొద్దిగైనా అశ్రద్ధ చేశారు అనుకోండి మీరు ఈ యుద్ధ మైదానంలో మాయ మింగేస్తుంది అని చెప్తున్నారు బాబా కేతకి గజకు గ్రాహ మగరు మర్చినే పక్కడ कोई ऐसी बात नहीं कि गसरता था हाथी कोई पानी में गया ग्रहा ने पकड़ लिया नहीं ये यह यहाँ की बात अच्छे अच्छे महारथी है बहुतों को समझाते भी है संभालते हैं अगर उन्होंने भी जरा गफरत की तो माया हाँ कर लेती है बाबा चुनर शास्त्री मोसली मिंग रियल गोल ఆ మోసం ఏమైనా పట్టేసి మింగేయడం కడపట్లో వేసేసుకోవడం అవుతదా అది జరిగే పని కాదు అది ఇక్కడి విషయమే బాబా వచ్చినప్పుడు ఎవరైతే జ్ఞానం తెలుసుకుంటారు మంచి మంచి మహారథిగా అవుతారు చాలా మందికి జ్ఞానం అర్థం చేయించి సేవ చేస్తారు సెంటర్లు కూడా నడిపిస్తారు అలాంటి వారు కూడా కొంచెం ఏమైనా అశ్రద్ధ చేస్తే బాబా ఇచ్చిన శ్రీమతంలో మాయా వారిని అని చెప్తున్నారు ఐసా హాప్ సహి బగాల్లే జాతి ఎలా మింగేస్తుంది అంటే బాబా సాంగత్యం నుండే తరమే పటకెళ్ళిపోతుంది అంటే దూరంగా పురాణి దునియామే చలి జాతి పాత ప్రపంచంలోకి మొత్తంగా ఇంకా అలా మింగేస్తుంది ఇస్యే బడీ స్తంభాలు రక్కని పడితే మాయసే బాక్సింగ్ అందుకే చాలా జాగ్రత్తగా నడవాలి ఈ మార్గంలో ఎందుకంటే మాయతో బాక్సింగ్ నడుస్తుంది మనకి ఆర్యా బిల్కుల్ సమజ్ నే బాత్తే హే సత్సత్కర్నేకి బాత్ నే బాబా చెప్తున్నారు ఇంకా ఈ పాయింట్స్ ఏదైతే బాబా చెప్తున్నారో పూర్తిగా కరెక్ట్ గా సిన్సియర్ గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్స్ కేవలం सत्यम सत्य बाबा इंतजन विनीपय पाइं का इक अंत ये अप्रम सिंरी वेय पाइंट विने बाबा सरफ सत्सत्नी की बात नहीं है सत्सत् तो भक्ति मारे मे कते फला से पैदा हुआ ये भी सत्यानुम पवन से पैदा हुआ हा जी सत्य वो तो सबे भक्ति मार की बातें ్ఞాన్ కీ పాతారణ కర్ణాయ్ మాయసయుద్ధ కర్ణి భక్తి మార్గంలో సత్యం సత్యం అని అలా కథ విని వస్తారు పలానా దేవత ముక్కు నుండి జన్మించారు హా సత్యం అంటారు హనుమంతుడు పావన పుత్రుడు గాలి నుండి జన్మించాడు హాజీ సత్యం వినేసి వస్తారు అవన్నీ భక్తి మార్గంలో అలాంటి విషయాలు కనరసము కథలు సత్యం సత్యం సత్యవచనం మహారాజా వినేసి వచ్చేస్తారు కానీ ఇక్కడ ఇది జ్ఞానం యొక్క విషయాలు వినేసి వెళ్ళిపోవలసినవి కాదు ధారణ చెయ్యాలి జీవితంలో మాయత యుద్ధం చేయడానికి నిలబడాలి అగర్ బాపన్కర్ పోయి పాపకర్మకి సౌగుణ సౌకున దండమిలేగా ఒకవేళ బాబా పిల్లలుగా అయ్యి ఏదైనా పాప కర్మ చేశారంటే ఇంకా వందరెడ్లు దండన పడుతుంది అని చెప్తున్నారు బాబా తో బాబా బోతక బరిదారు కర్తే కాబట్టి బాబా చాలా జాగ్రత్త కలిగిస్తున్నారు డేకో బాబ్ దాదా సమ్ముఖ బయటపడారే ఏ తోడి కే భగవన్ శివ్ బాబా కాబా చై బ్రహ్మ హై ఫిర్ బ్రహ్మాసు విష్ణు బంతే చూడండి ఇప్పుడు బాబా మన సమ్ముఖంగా వచ్చి కూర్చున్నారు బాప్ దాదా సమ్ముఖంలో కూర్చుని మనం చదువుకుంటున్నాం బాప్ దాదా చదివిస్తున్నారు కదా బ్రహ్మా బాబాలో శివ్ బాబా వచ్చి ఇప్పుడు ఏమైనా మీరు హే భగవంతుడా అయ్యో హే భగవంతుడా అది పిలుస్తారా ఎదురుగా ఉన్నారు కదా వచ్చి రోజు మన కోసం చెప్తున్నారు కదా ఇంత లేదా ఇక్కడ మురళి వినేశాక మళ్ళీ గుడికి వెళ్ళి గంట కొట్టే భగవంతుడా అని పిలుస్తారా అంటే ఇక్కడ బాబా ఎవరో అక్కడ గుడిలో ఇంకెవరో కాదు కదా ఎవరిని ఇన్నాళ్ళను గంటలు కొట్టి పిలిచామో గుడి గోపురాల వెళ్ళి అతనే ఇప్పుడు బ్రహ్మ బాబా శరీరంలో కూర్చొని చెప్తున్న ధ్వని వింటున్నాం మనం ఇంకా పిలిచే పని లేదు వెతికే పని లేదు శివబాబాకు పుత్రుడు ఒక బ్రహ్మ బ్రహ్మబాబానే ఫస్ట్ తీసుకున్నారు కదా శివబాబా వచ్చి తర్వాత బ్రహ్మాసు విష్ణుగా తయారవుతారు కాబట్టి విష్ణు డైరెక్ట్ సంతానం కాదు శివ్ బ్రహ్మ తర్వాత బ్రహ్మ ద్వారా మనందరం అవుతున్నాం పిల్లలు మొదటి పుత్రుడైతే ఒక బ్రహ్మే కదా నెక్స్ట్ బ్రహ్మకు పిల్లలు మనం అయ్యాం शिव बाबा के डायरेक्ट पुत्र डॉक्टर अच्छा मीठे मीठे मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते ధారణ కెలియ ముఖ్య సార్ ఫస్ట్ పాయింట్ చంద్రమా సమాన సూలకల సంపన్న వికారం పన్నెండు పాంచికారం కాన్ ది గ్రహణి ముక్తున్నాయి చంద్రుని సమానంగా పదహార కళల సంపన్నంగా తారవడం కోసం పాంచవీకారాలను పూర్తిగా దానమిచ్చి గ్రహణం నుండి ముక్తులైపోవాలి సెకండ్ పాయింట్ बाका बनकर कोई पाप कर नहीं करना है। बाबा भी ललगता रहिएगा। एलांटी पापा कर्मलों छेया कूड़ा शरीर से भी मामा तो निकाल मोहजीत बन जाना है। शरीर में नंडी कूड़ा मामा कारम तो लेकिन इसको नहीं मोहजीत तुलगा पोवाली వరదాన్ ఈరోజు వరదానం అప్ని శ్రేష్ఠ దృష్టి వృత్తి ద్వారా సృష్టికి పరివర్తన కాని వాళ్ళే విశ్వకి ఆధార మూర్ భవ తమ శ్రేష్టమైన దృష్టి వృత్తి ద్వారా సృష్టి యొక్క పరివర్తన చేసేటటువంటి విశ్వానికి ఆధారమూర్తులుగా కండి తమ శ్రేష్టమైన దృష్టి వృత్తి ద్వారా సృష్టి యొక్క పరివర్తన చేసేటటువంటి విశ్వానికి ఆధార కండి ఆ బచ్చే విశ్వకి సర్వాత్మకి ఆధార పిల్లలు మీరు విశ్వాత్మలందరికీ ఆధార మూర్తులు ఆకి శ్రేష్ఠ వృత్తి విశ్వ వాతావరణ పరివర్తన ఎలా ఆధారమూర్తులు మీ శ్రేష్టమైన వృత్తి ద్వారా అంటే మీ శ్రేష్టమైన ఆలోచన ద్వారా విశ్వం యొక్క ప్రపంచం యొక్క వాతావరణ పరివర్తన అవుతుంది

मारतोनी आपके श्रेष्ठ कर्मों से श्रेष्ठ आचार्य दुनिया बन रहे एससी जी में वाली ताज पहनने वाले आप बच्चे ही विश्व के ताजदारी बनते हो मी एक श्रेष्ठ कर्मल द्वारा श्रेष्ठाचार्य प्रपंचं तयार होती मी एक श्रेष्ठ वृत्ति द्वारा प्रपंच वातावरण परिवर्तन होती मी एक पवित्र दृष्टि द्वारा विश्व आत्मलु ప్రకృతి తత్వాలు రెండు పవిత్రంగా అవుతున్నాయి సృష్టి మారుతుంది దృష్టితో సృష్టి మారడం అంటారు దీన్ని పవిత్ర దృష్టితో సృష్టి పవిత్రంగా అయిపోతుంది అలాగే మీ యొక్క శ్రేష్ట కర్మల ద్వారా శ్రేష్టాచారి ప్రపంచం తయారవుతుంది ఇటువంటి బాధ్యత అనే కిరీతాన్ని ధరించేటటువంటి పిల్లలు మీరే భవిష్యత్తులో కిరీటారి రాజులుగా తయారవుతారు అని చెప్తున్నారు బాబా బాహ్యంగా ఎలాగో బాధ్యత తీసుకుంటాం బాబా అది ఈ కార్యం పూర్తవ్వాలి ఆ కార్యం పూర్తవ్వాలి బాధ్యతగా చెయ్యాలి కానీ అంతర్గతంగా కూడా నా బాధ్యత ఏంటి ఇదే పెద్ద బాధ్యత బాహ్యంగా చేసేది ఎవరైనా చేయగలరు బయట సోషల్ వర్కర్స్ కూడా ఎంతమంది తయారయ్యారు కదా సోషల్ యాక్టివిటీస్ కానీ మనం అంతర్గత నుండి మూర్తి కావాలి బాధ్యత తీసుకోవాలి వృత్తి దృష్టి కృతి వీటి ద్వారా ప్రపంచ వాతావరణాన్ని ప్రపంచాన్ని మార్చాలి మనం ఈ బాధ్యతను ధరించినప్పుడే అక్కడ వెళ్ళి కిరీటధారి రాజులు అవుతారు మీరు అని చెప్తున్నారు బాబా స్లోగన్ న్యారే ఆ అధికారి భంకర్ కర్మ కరుతో కోయివి బంధన పని బంధన బాధని సత్తా అతీతంగా మరియు అధికారిగా తారే కర్మ చేసినట్లయితే ఏ బంధన కూడా తన బంధంలో బంధించదు మిమ్మల్ని అధికారి మాస్టరీ ఉండాలి మనం చేసే పని మీద మనకి ఏదో సిన్సియారిటీ లేదు మనం చేసే పని అలా ఉండకూడదు బాధ్యత పూర్వకంగా అధికారి అయ్యి కర్మ చేయండి జ్ఞారే అతీతంగా కూడా ఏదైతే అవసరం లేదో మనకి ఆ ఆ స్థితిలోకి వెళ్ళకూడదు కర్మ చేస్తూ కూడా బాధ్యత పూర్వకంగా ఉంటూ కూడా ఎక్కడ అతీతం కావాలి అక్కడ మనసుని ముఖ్యంగా మనస్సు మాటలు వీటితో కూడా అతీతం అయిపోతూ ఉండాలి మనం రెండు బ్యాలెన్స్ లో ఉండాలి అప్పుడు ఏమవుతుంది ఏ కర్మ కూడా బంధనగా తయారు కాదు బంధించదు మిమ్మల్ని కాబట్టి జ్ఞానే మరియు అధికారిగా తయారే కర్మ చేసినట్లయితే ఏ బంధన తన బంధంలో బంధించదు అచ్చా బాబా రోజు యుద్ధ మైదానంలో ఉన్నారు అస్సలు అశ్రద్ధ చేయకండి నిర్లక్ష్యం చేస్తే మింగేస్తుంది ఏనుగు లాంటి వాళ్ళు కూడా అంటే ఎన్ని సంవత్సరాలు నీ జ్ఞానంలో ఉన్నాను కదా నాకు మాయ రాదు అనుకోవడానికి కూడా లేదు మహారథిని కూడా ఏనుగుని కూడా మోసలు మింగేసింది అన్నారు కదా అందుకు మనం ఎంత ఎంత జ్ఞానంలో ఉన్న వాళ్ళైనా కానీ నియమం మీద కరెక్ట్ గా నడుచుకోవాలి ధారణ మీద ఇవ్వకూడదు అంటున్నారు బాబా లేకపోతే మాయ మింగేస్తుంది జాగ్రత్త పెట్టుకోండి అని చెప్తున్నారు బాబా ఈ క్లాస్లో కూర్చోవాలంటే ఈ రోజులు కోర్స్ విని బాబా ఎవరు ఏంటి ప్రాప్తి ఏంటి అర్థం చేసుకొని కూర్చోవాలి లేకపోతే వాళ్ళ జ్ఞాపకాలు ఇంకెక్కడెక్కువ వెళ్తూ ఉంటాయి వాయుమండలి ఇక్కడ పాడవుతుంది అందుకే ఇక్కడ మనకి జనాలు ఎక్కువ వైరస్ అసంగంలో కథ వినడానికి ఏమో వెళ్ళొచ్చు అలాగందరూ ఇక్కడ అలా అవదు అన్నారు బాబా ఇంకా ఈ రోజు బాబా మురళిలు ఏం చెప్తున్నారు ఇది రోగి ప్రపంచం భోగి ప్రపంచం ఎన్నో జన్మల నుండి రోగాలు కర్మ భోగాలు పట్టుకొని వచ్చాం మనం మనం చేసినవే అవన్నీ మన ఎదురుగా పరిస్థితులు కష్టాలు రోగాల రూపంలో వస్తున్నాయి వాటిని అవి మన ఎదురుగా వచ్చినప్పుడు ఏడవడము అనేది మనస్సుతో కానీ కళ్ళతో కానీ మనసుతో కూడా అప్సెట్ అవ్వడం అంటే ఏడ్చినట్టే ఆ ఏడ్చారు అంటే మీ అవస్థ సరిగా తయారు చేసుకోలేదు లోపల నుండి స్థితి గట్టి పడలేదని మీనింగ్ దీన్ని బట్టే మీ స్థితి ఏంటనేది మీకు తెలిసిపోతుంది సత్యగలం ఏ అస్సలు ఏడవరంట ఆ ప్రపంచంలో వెళ్ళాలంటే ఇక్కడ నుండి ఏడవడం అనేది తీసేయాలి మీరు అని చెప్తున్నారు వాళ్ళు ఇంకా ముఖాన్ని చూసుకో ప్రాణి కొంచెం అర్థంలో పాపమేంతుంది పుణ్యం ఎంతుంది బయట మనుషులై తప్పుకోరు పాపాత్మలు మనం పతితులము నరకవాసులు అంటే కోపం వస్తుంది కానీ బాబా పిల్లలు మనం మనము అలా ఉండకూడదు కదా అలా అని మన నేను పాపి నీచి కప్పటి అని పాడము మనం ఇక్కడ బాబా పిల్లలు అయ్యాము పూజ్యాత్మలు అవుతున్నాం పూర్వజులు మనం సృష్టికి ఆధారం ఎన్ని ఎన్ని బాబా మనకు నేర్పిస్తున్నారు మన స్వమానాల మనం ఉంటాం కానీ అంతరాత్మను మనం చెక్ చేసుకుంటూ ఒప్పుకొని నాలో ఇది మార్చుకోవాల్సింది ఒప్పుకుంటేనే అది మార్చుకుంటాం కదా అందుకు మీ అంతరాత్మను మీరు చూసుకోండి ప్రశ్నించుకోండి అని చెప్తున్నారు బాబా ఏమేం పాపాలు చేశాను ఎప్పుడు చేశాను అది ఇలా తొలగించాలి చూసుకుంటూ ఉండను అనమాట పంచవీకారాలు దానం ఇవ్వాలి అప్పుడే గ్రహణం పోతుంది అని చెప్తున్నారు బాబా మీ వృత్తి దృష్టి కృతి మీద గమనించ పెట్టుకోవాలి ఎందుకంటే ప్రపంచానికి ఆధారం మీరు ఈరోజు గురువారం కదా బాబాకి భోగ అర్పిస్తున్నాం నిన్నే దసరా అయింది కాబట్టి దసరా సందర్భంగా అనుకోవచ్చు ఈరోజు అందరూ బాబా ఇంట్లో వస్తారు కదా అందుకు ఈరోజు ఐటమ్స్ కొంచెం విశేషంగా చేయడం అయింది అంటే పులిహోర చెన్నైకి పప్పు బోరులు ఇంకా

तेरी रह सदा ही साथ तेरी बस और ना हम कुछ चाहेंगे बस यार बस और ना हम कुछ कुछ तेरी याद का अमृत पीते हैं तेरी याद का अमृत पीते हैं